वैशाख पुराण 30वा अध्याय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारद महर्षि राजर्षि अगु अंबरीष महाराजनकु वैशाख महत्यमनु ई विधमुगा विवरिंचुचुन्नाडु। शत्रुदेवुडु శత్రుకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను। శత్రుదేవ మహారాజా వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధమును చెందినవి। పుష్కరిణి అనునది సర్వ పాపమును పోగొట్టి సర్వ శుభమును కలిగించును। ఈ మూడు తిథులలో స్నానాదులు చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిదినందైన వైశాఖ స్నానాదులు చేసినను వారికి మూడు తిదులయందు స్నానాదికములు చేసిన పుణ్యము సిద్ధించును। త్రయోదశి నాడు సర్వ దేవతలను జలమును ఆవహించి యుందురు। ఆ తిదియందు సంపూర్ణముగా వసింతురు। పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి యుండును। చతుర్దశియందు సర్వ యజ్ఞములను ఆ తిదియందు ఆవహించి యుండును। పై కారణమున ఈ మూడు తిదులను ప్రశస్తమైనవిగా చెప్పబడినవి। బ్రహ్మహత్య సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిదులు పవిత్రులను చేసి పుణ్య ఫలములనిచ్చును। దేవాసురుడు క్షీరసాగరమున మరించుచుండగా ఏకాదశియందు అమృతము జన్మించినది। ద్వాదశి నాడు సర్వోత్తమమగు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను। త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను। దేవతలతో వివాదపడి విరోధము వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను। పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి। ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును। వైశాఖ మాసము 30 దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులు చేయలేకపోయినను ఈ మూడు తిథులయందును స్నానాదికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలమును ఇచ్చును। ఈ మూడు తిథులయందును స్నానాదికములు చేయలేని వారు నీచ జన్మలను పొంది రౌరవము అనే నరకమును పొందుదురు। వేడినీటి స్నానము చేసిన వారు 14 మన్వంతరములు నరకమును పొందుదురు। పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమును ఇయ్యని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు। వైశాఖ మాస వ్రతమును నియమ నిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు। వైశాఖ మాసము నెలనాళ్ళు స్నానాదులు చేయలేని వారు పై మూడు తిథులయందు స్నానాదికములు చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు। ఈ మాసవ్రతము ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజించిన వారికి దేవతలు శాపములనిత్తురు। అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారై బాధపడుదురని దేవతలు తెలియజేసిరి। కావున ఈ మూడు తిథుల సముదాయము అంచ పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను అరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును। పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పును పాయసమును ఇచ్చిన సకల సంపదలు ముక్తి వచ్చును। పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పు పాయసము ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును। ఈ మూడు దినముల యందు గీతా పఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు। ఈ దినముల యందు విష్ణు సహస్రనామము చదివినచో వాని పుణ్యం ఎంతయని చెప్పలేము। పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు। సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమయందే యుందురు। శక్తియుండి వైశాఖ వ్రతము
ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ మూడు దినముల యందు భాగవతము ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినములు వ్రతము చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడకు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడునూ ఉండదు. ఇంకను శత్రుదేవముని శత్రుకీర్తికి ఈ విధంగా చెప్తున్నాడు. 3,50,00,000 తీర్థములు కలిసి మనము పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టి వారి పాపములన్నీయు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషము కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పమని శ్రీహరిని మనము కోరవలయును అని అనుకుని అవి శ్రీహరి కడకు పోయినవి. ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంచ పుష్కరిణీ కాలమున సూర్యోదయము తరువాత నదులు చెరువులు మున్నగవాటిలో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును, అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము ఎవరు చేసినను మీ కల్మషం అంటదు, వారి పాపములు పోవును అని చెప్పిరి. సర్వతీర్థములు కూడా ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వపాపహరములు. నాయన శత్రుదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత నాకు తెలిసినంత నీకు చెప్పి తిని దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునికి కూడా సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించను. ఇలాంటిది సామాన్యుడనగు నేనెంతటి వాడను. శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తిశ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభమును పొందుము అని శత్రుదేవుడు శత్రుకీర్తికి చెప్పి తన దారిన తను పోయెను. శత్రుకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారియై అనుసరించను, అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వ శుభకర్మగు వైశాఖ మహిమను చెప్పి తిని దీని వలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము, దీనిని శ్రద్ధాశక్తులతో ఆచరింపము అని నారదుడు అనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములు మరలా మరలా చేశాను. నారదుని బహువిధములుగా గౌరవించాను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథ విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తి నందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట ఉంచుకున్న సర్వ శుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును. వైశాఖ పురాణం 30వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు.